దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. కావున దీన్ని అందరూ గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కూడా కోళ్ళకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కట శాస్త్రంలోని అంశాల ప్రకారం మనం ఏ రోజు కలర్ అప్డేట్ ఆ రోజు చాలా క్లియర్గా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు చూస్తున్నారు, అదేవిధంగా వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నుంచి ఆశించేది ఈ యొక్క సబ్స్క్రైబ్, అదేవిధంగా లైకే ఫ్రెండ్స్. మీరు అలా చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్, కోళ్ళకు సంబంధించిన వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు చూసి వెళ్ళిపోకండి. అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అనేది అర్థమవడానికి, కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటిజాము కనుక చూసుకున్నట్టయితే ఉదయం 6:20 నుంచి 8:40 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ మొదటి జాములో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు వచ్చేసి కోడిచూపు కాకినేములు ఫ్రెండ్స్. ఈ కోడిచూపు కాకినేములు అనేది ఈ మొదటి జాములో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగు. దీన్ని మనం ముస్తాబ్లాడుకు పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే రంగులు వచ్చేసి, చూపులకి మాత్రమే విజయం సాధించగలిగే ముఖ్యమైన రంగులు కనుక వచ్చేసి చూసినట్లయితే శుద్ధ నెమలి, కాకి నెమలి, శుద్ధ కాకి, కోడి కాకి, నల్లకట్టు అబ్బురాసు, కోడి నెమలి, తెల్ల నెమలి, నల్లపొర కోడి అబ్బురాసు అనేటివి ఈ సమయంలో విన్నింగ్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. మరి ఇక లాసింగ్ కలస కనుక చూసుకున్నట్లయితే శుద్ధ పింగళ, పండుడేగ, కోడిడేగ, కోడి ఎర్రకెక్కర, ఎర్రకెక్కర, కోడి ఎర్రపోల, ఎర్రపోల అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కలర్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేసుకొని పందెం పెట్టుకున్నట్లయితే విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 8:42 నుంచి 11:05 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రంగు వచ్చేసి కోడి నల్లకెక్కర. ఈ కోడి నల్లకెక్కర అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగు. మరి దీన్ని మనం ముస్తాబ్లాడుకు పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే ముఖ్యమైన రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్లకెక్కర, కోడి చూపు కాకి, తెల్ల పింగళ గౌడ, శుద్ధ పింగళ, కోడి కాకి పోల, కోడికెక్కర, కోడి పోల అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ముఖ్యమైన రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక మనం విన్నింగ్ జోన్లో ఉన్న వాటిని లాస్ట్ జోన్లో పెట్టుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లాస్ట్ జోన్లో కలసగా చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, శుద్ధడేగ, పండుడేగ, ఎర్రపూర కాకి నెమలి, కాకిడేగ, చింతపండుడేగ అనేటివి రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 11:06 నుంచి 1:24 వరకు కూడా మూడో జాము అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూడో జాములో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి నలుపు మించిన కాకిడేగ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్న రంగు. దీన్ని మనం ముస్తాబ్లాడుగా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకి విజయం సాధించడానికి ముఖ్యమైన రంగులు వచ్చేసి శుద్ధ కాకి, కాకి పింగళ, కాకిడేగ, కాకిచూపు డేగ పూల, పశ్చిమ కాకిడేగ, ఎర్ర పశ్చిమ గల నల్లకెక్కర, అదేవిధంగా డేగ పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. మనం విన్నింగ్ జోన్లో ఉన్న కోడిని లాస్ట్ జోన్లో పెట్టుకున్నప్పుడే మనకు రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను పదే పదే చెప్తున్నాను, విన్నింగ్ జోన్లో ఉన్న వాటిని లాస్ట్ జోన్లో పెట్టుకోండి, అప్పుడే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో లాస్ట్ జోన్లో కలర్ చూసుకున్నట్లయితే కోడి నెమలి, శుద్ధ నెమలి, నెమలి కోడి నెమలి, శుద్ధ నెమలి, అదేవిధంగా నెమలి గౌడు, తెల్ల నెమలి, నెమలి పింగళ, కోడి చూపు పోల, కోడి నెమలి పింగళ అనేటివి ఈ సమయంలో ఓటమి చెందిన రంగులు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 1:24 నుంచి 3:46 వరకు కూడా నాలుగో జాము అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ నాలుగో జాములో అన్ని రంగుల మీద విజయావకాశాల రంగు వచ్చేసి నెమలి పూల ఫ్రెండ్స్. ఈ నెమలి పూల మనం నాలుగో జాములో ముసుగు పందంగా పెట్టుకున్నట్లయితే మనం విన్నింగ్ పర్సెంట్ అనేది పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే ముఖ్యమైన రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి పింగళ, గౌడ నెమలి,
శుద్ధ పింగళ, ఎర్రపోల, నెమలికెక్కెర, ఎర్రబుర్ర కెక్కెర, ఎర్ర నెమలి పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాల రంగులు. కాబట్టి ఈ విజయావకాశాల రంగుల్ని మనం ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగుల మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విజయం అనేది సాధించవచ్చు. మరి ఆ ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ నాలుగో జాములో చూసినట్లయితే కాకి, కోడి కాకి డేగ, శుద్ధ కాకి, చింతపండు డేగ, కాకి చూపుటేగ, కోడి నల్లకట్టు రసంగి, నల్లబూర రసంగి అనేటివి ఈ సమయంలో లాస్టింగ్ పర్సంటేజ్ అంటే ఓటమి చంద్రానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మనం విన్నింగ్ జోన్లో వాటిని లాస్టింగ్ జోన్లో పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే 3:50 నుంచి 6:15 వరకు కూడా ఐదో జాము అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ ఐదో జాములో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగు వచ్చేసి ఎరుపు మించిన కోడి నెమలి. ఈ ఎరుపు మించిన కోడి నెమలి మనం ఉసిదెబ్బలు పెట్టుకొని చాలా సునాయాసంగా విజయం అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్. ఇక చూపులకు మాత్రమే విజయం సాధించే ముఖ్యమైన రంగులు మనం కనుక గమనించినట్లయితే శుద్ధ డేగ, మిరపపండు డేగ, కోడి డేగ, ఎర్రబొర కోడి నెమలి, కోడి రసంగి, తెలుపు మించిన నెమలి అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విజయావకాశాల రంగుల్ని ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగుల మీద పెట్టుకొని మనం సునాయాసంగా చాలా ఈజీగా పందెం అనేది అంటే విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక ఈ సమయంలో ఓటమి చెందిన రంగులు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కాకి, శుద్ధ కాకి, శుద్ధ పింగళ, చింతపండు రంగు కాకి, కాకి పూల, నల్లకెక్కెర, కాకి నెమలి పింగళ, కాకి పింగళ అనేవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం విన్నింగ్ జోన్లో ఉన్న వాటిని లాస్టింగ్ జోన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. లేని ఎడల మనం ఎటువంటి మిస్టేక్ చేసినా మనం ఓడిపోవడానికి, లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి. అదేవిధంగా విన్నింగ్ జోన్లో ఏ కలర్ ఉంది, లాస్టింగ్ జోన్లో ఏ కలర్ ఉంది, మనం పందెం పెట్టుకోవాల్సిన కోడి విన్నింగ్ జోన్లో ఉందా, లాస్టింగ్ జోన్లో ఉంది అనేది తెలుసుకున్న తర్వాత మీరు పందెం పెట్టుకున్నట్లయితే విజయం సాధించవచ్చు. ఇక ఈరోజు నక్షత్రం చూసినట్లయితే ఉత్తర నక్షత్రం ఫ్రెండ్స్, ఈ ఉత్తర నక్షత్రం ఈరోజు విన్నింగ్ కలర్స్ అదేవిధంగా లాస్ కలర్స్ కనుక చూసుకున్నట్లయితే కాకి మీద కోడి పింగళ డేగ అనేది ఓడిపోవడం జరుగుతుంది, కోడి మీద నెమలి ఓడిపోవడం జరుగుతుంది, తెల్లచారల డేగ మీద నల్ల సవల ఓడిపోవడం జరుగుతుంది, తెల్లపూల డేగ మీద నల్ల డేగ డేగ అనేది ఓడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు నక్షత్రాన్ని, జాములని రెండింటిని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయావకాశాలు మీకు సొంతం అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీరు వస్తున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్కి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బై బై, జై హింద్.